రోజు మన భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారి సాక్షిగా టీచూడ ఆధ్వర్యంలో డాక్టర్లందరూ ఉస్మానియా, గాంధీ, నిమ్స్ మరియు ఎస్ఐతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డాక్టర్లందరం కలిసి కలకత్తాలో మన బెంగాల్ పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి దుర్ఘటనకు నిరసనగా ఏదైతే ఆ డాక్టర్కి న్యాయం జరగాలని చేపట్టినటువంటి ఈ ప్రొటెస్ట్కి చాలామంది రావడం జరిగింది. అసలు డాక్టర్కే కనుక రక్షణ లేకపోతే, ముఖ్యంగా మహిళకే రక్షణ లేకపోతే దేశంలో మనం ఎంత అభివృద్ధి చెందినా వేస్టే. ఈరోజు సుప్రీంకోర్టే తనంతట తాను సుమోటోగా స్వీకరించి మన భారతదేశంలో ఉన్న అత్యున్నత ధర్మాసనం చాలా విషయాలను మనం బయటపెట్టడం జరిగింది. అసలు డాక్టర్లు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి, డాక్టర్లతో పాటు వైద్య సిబ్బంది ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి, వారికి ఉన్న సేఫ్టీ మరియు సెక్యూరిటీ ఏంటి, అసలు వాళ్ళకి కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, గొప్ప సదుపాయాలు కూడా కాదు మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేదా అనేటువంటి వాటి గురించి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా మన తెలంగాణ నుంచి డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు, ఏషియన్ గ్యాస్ట్రోఎంటరాలజీ డైరెక్టర్ గారు కూడా ఉండడము, వారు సత్వరమే రియాక్ట్ అయ్యి మన డాక్టర్ యొక్క ప్రతినిధులు కూడా పిలవడం జరిగింది. ఒక నెల గడువులో దేశంలో ఉన్న ప్రతి హాస్పిటల్, ప్రతి మెడికల్ కాలేజ్ ఉన్నటువంటి సదుపాయాలు, సెక్యూరిటీ మరియు సేఫ్టీ గురించి నివేదిక ఇవ్వాల్సిగా కోరడం జరిగింది సుప్రీంకోర్టు. దానికి అనుగుణంగా మేము పాజిటివ్గా ఉన్నాము. దానికంటే ముఖ్యంగా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో, వైద్య ఆరోగ్య సిబ్బందికి రక్షణ కల్పించేటువంటి యాక్ట్, దాన్ని వెంటనే అమలు పరచాలి. దాంతోపాటు ఈ దుర్ఘటనకు పాల్పడినటువంటి దోషులను వెంటనే అరెస్ట్ చేసి వారికి శిక్షించాలి. ఆ శిక్ష ఎలా ఉండాలి అంటే, ఇక ఫ్యూచర్లో మహిళకు అన్యాయం చేయాలన్నా, మహిళను ఏదైనా చేయాలన్నా భయపడేలా ఉండాలన్నటువంటి మా యొక్క కోరిక. దీనికి ప్రజలందరూ సహకరిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు. ఈ అన్యాయం లేదా ఈ దుర్ఘటన అటువంటి రేపు మన ఇంట్లో జరగవచ్చు, మన ఇంట్లో మహిళకు జరగవచ్చు, ఇంకెవరికైనా జరగవచ్చు, కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ఇది ఆల్మోస్ట్ ఈ అభయాల సంఘటన జరిగి 10 రోజులుగా వస్తుంది, అయినా కూడా ఎక్కడ కూడా ఒక ప్రాపర్ జస్టిస్ అన్నది జరగలేదు. కోర్టులో ఉంది, ఓకే, మేము జ్యుడిషియల్ సిస్టమ్ ఆఫ్ ఇండియాని నమ్ముతాం, కానీ ఎందుకు ఇంకా ప్రొలాంగ్ చేస్తుంది? ఎన్ని హియరింగ్స్ ఇస్తుంది? ఇది ఫస్ట్ హియరింగ్ అన్నారు అంటే ఇంకా ప్రొలాంగ్ చేస్తూనే ఉంటుంది. ఫస్ట్ హియరింగ్ సెకండ్ ఇయర్ అట్లా కాదు, మేము నమ్ముతాము జ్యుడిషియల్ సిస్టమ్ని, కానీ మేము ఏంటంటే తొందరగా జస్టిస్ రావాలని కోరుకుంటాం. ఎందుకంటే ఆల్రెడీ ఆగస్ట్ 15 ఎర్లీ మార్నింగ్ రోజు మోర్ దాన్ 2000 గుండాలు వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న ఎవిడెన్స్ని మొత్తం అంతా తుడిచేయడానికి ట్రై చేశారు. అట్లాంటప్పుడు ఇంకా ఎక్కువ రోజులు అవుతున్న కొద్దీ ఎవరైతే అక్యూస్డ్ ఉంటారో వాళ్ళు ఎక్కడైనా పారిపోయే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే కేసు అనేది డైవర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మేము ఏదైతే ఈ పోరాటం చేసినామో అబ్బాయికి జస్టిస్ కోసం అన్నది అది మెయిన్ ఎజెండా. మాది ఎప్పుడు జస్టిస్ జరగాలి, తొందరగా జరగాలి. అది కాకుండా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ప్రతి ఒక్క హెల్త్ కేర్ వర్కర్, డాక్టర్ కావచ్చు, నర్సు కావచ్చు, ల్యాబ్ టెక్నీషియన్ కావచ్చు, పారామెడిక్ సిబ్బంది కావచ్చు, ప్రతి ఒక్క హెల్త్ కేర్లో పనిచేసే ప్రతి ఒక్క సిబ్బందికి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలి. ఆ యాక్ట్ వల్ల ఏమవుతుంది అంటే ఇట్లాంటి దాడులు జరగకుండా ఉంటాయి, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, రేప్ అన్న దానికి కరెక్ట్గా పనిష్మెంట్ ఇవ్వండి. ఇండియా జ్యుడిషియల్ సిస్టమ్ ఏదైతే ఉందో కరెక్ట్గా ఒక లా తీసుకురండి. ఇదే మేము చెప్పి ఇదే అండి. ఏంటంటే డాక్టర్స్ ప్రాబ్లం లాగానే చూస్తున్నారు, కానీ ఇది ఒక మహిళకు జరిగిన ప్రాబ్లం లాగా గుర్తించి ప్రతి ఒక్క జనరల్ పబ్లిక్ కూడా అవేర్ కావాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం.